ఎండోమెట్రిస్ ఫిజికి పార్థా డెంటల్ అంతాపూర్ నుంచి ఇవాళ నేను మీకు ఒక కేసు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. కేస్ ఆఫ్ బేబీ బుష్ర. తను నిన్న మా దగ్గరికి వచ్చారు తన ఫాదర్తో. ఒక పన్నులో అన్నం ఇరుకుతోంది అని కంప్లైంట్తో. సో మేము చెక్ చేస్తే అక్కడ పన్న మధ్యలో డీకే అయ్యి పన్ను పుచ్చిపోయి అక్కడ అన్నం ఇరుగుతుంది. సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పన్ను ఇలా పుచ్చిపోయింది, దానికి ఫిల్లింగ్ చెయ్యాలి అని చెప్పాను. సో యాజ్ బీయింగ్ అ పీడియాట్రిస్ట్ అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్, నేను ఎప్పుడు ఏమైతే నేను ఏం చేస్తాను అంటే పిల్లల ప్రాబ్లము డీకే ఎంత చిన్నగా ఉన్నప్పుడు, ఎంత ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు అప్పుడు ట్రీట్ చేస్తే మనకి పళ్ళు ఎప్పటికీ హెల్దీగా ఉంటాయి. ఇంకా వచ్చే పళ్ళు అంటే మన వచ్చే పర్మనెంట్ టీత్ కూడా హెల్దీగా ఉంటాయి. సో ఇదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇంపార్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్కి అగ్రీ అయినారు. సో వాళ్ళ ట్రీట్మెంట్ చేశారు. ఓవర్ టు ద పేరెంట్ ఆన్ హిస్ రివ్యూ ఆఫ్ హౌ హీ ఫెల్ట్ ద ట్రీట్మెంట్. ఇక్కడ పార్థా డెంటల్కి వచ్చాను, కూపన్ తెచ్చాను. కూపన్ మీద మంచి రెస్పాన్స్ ఇచ్చాడు, మీకు నా డబ్బులు కూడా తగ్గించాడు. ప్లస్ నా పాపకు కొద్దిగా ప్రాబ్లం, తన పేరు బుషరాసం లేని నేను కొద్దిగా పంటి నొప్పి వస్తే చూపించుకున్నాను. గ్యాప్ వచ్చింది యాక్చువల్గా, గ్యాప్ వస్తే తనకు నేను వచ్చాను వస్తే ప్లస్ ఫిల్లింగ్ చేయమని చెప్పారు. ఫిల్లింగ్కి డబ్బులు కూడా తగ్గించారు, నాకు 1000 రూపాయల్లోనే ట్రీట్మెంట్ అయిపోయింది మొత్తానికి. నా పాప మంచి, చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి ముందే జాగ్రత్త పడి నేను కూడా ప్లస్ చేయించుకున్నాను.